పికి వెళ్ళండి ముగ్గురు సారీ ఐదుగురు ఐఏఎస్లు ఇద్దరు ఐపీఎస్లకు డిఓపిటి ఆదేశం సో వీళ్ళంతా ఏపీ క్యాడర్కి సంబంధించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఐఏఎస్లు తెలంగాణకు వస్తున్నారట తెలుగు రాష్ట్రాల మధ్యన ఐఏఎస్ అధికారుల సర్దుబాటు పదహారో తేదీలోగా రిపోర్ట్ చేయాలంటూ స్పష్టీకరణ తెలంగాణకు వస్తామన్న రావంత్ సారీ రావత్ అనంతరాములకు నో ఏపీకి వెళ్లాల్సిన వారిలో ఆమ్రపాలి రోస్ వాణిప్రసాద్ కరుణ ప్రశాంతి అంజనీ కుమార్ అభిలాష గుప్తా అభిలాష బిస్త్ సో వీళ్ళంతా ఉన్న ఏపీకి వెళ్లాల్సిన వాళ్ళు తెలంగాణలో పనిచేస్తున్న వాళ్ళు ఏపీ క్యాడర్ కేటాయింపు జరిగిన తెలంగాణలో పనిచేస్తున్న ఐదుగురు ఐఏఎస్లు ఇద్దరు ఐపీఎస్లకు కేంద్ర సిబ్బంది శిక్షణ మంత్రిత్వ శాఖ అంటే డిఓపిటి షాక్ ఇచ్చింది రాష్ట్ర విభజన సమయంలో కేటాయించిన రాష్ట్రంలో పనిచేయాల్సిందే అని పక్క రాష్ట్రంలో విధులు కుదరదని తేల్చి చెప్పింది ఆంధ్రప్రదేశ్లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు తెలంగాణ క్యాడర్ ఐఏఎస్లకు కూడా ఇదే వర్తిస్తుందని పేర్కొంది ఈ నెల పదహారో తేదీలోపుగా సొంత క్యాడర్ రాష్ట్రంలో చేరిపోవాలి అని ఆదేశించింది దీని ప్రకారం తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్ ఐఏఎస్లు ఆమ్రపాలి రొనాల్డ్ రాస్ మల్లెల ప్రశాంతి ప్రసాద్ వాకాటి కరుణతో పాటు ఐపీఎస్లు కుమార్ అభిలాష బిస్ ఏపీకి వెళ్లాల్సి ఉంటుంది విభజన సమయంలో తెలంగాణకు కేటాయించినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయవాడ కలెక్టర్ రెండు వేల పదమూడు బ్యాచ్కు చెందిన సృజన కడప కలెక్టర్ శివశంకర్ తోలేటి ఏపీ ప్రజారోగ్య శాఖ సంచాలకుడు సిహెచ్ హరికిరణ్ తెలంగాణకు రాబోతున్నారు అయితే ఆమ్రపాలి ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్గా కీలక బాధ్యతల్లో ఉన్నారు ఈమె రెండు వేల పది బ్యాచ్కు చెందినవారు వాణిప్రసాద్ అటవీ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ మహిళా శిశు సంక్షేమ కార్యదర్శిగా పనిచేస్తున్నారు మిగతా ఇద్దరు డి నో రొనాల్డ్ రాస్ రెండు వేల ఆరవ బ్యాచ్ మల్లెల ప్రశాంతి రెండు వేల తొమ్మిది బ్యాచ్కు చెందినవారు ప్రశాంతి ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయబోతున్నారు అయితే తమను తెలంగాణకు కేటాయించాలి అన్న ఏపీ క్యాడర్ ఐఏఎస్లు రావత్ అనంతరాము విజ్ఞాపనను డిఓపిటి తిరస్కరించింది ఐదుగురు ఐఏఎస్లను దసరా అనంతరం రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేయబోతున్నది సో ఆమ్రపాలి కూడా ఇక్కడి నుంచి ఏపీకి వెళ్లబోతున్నారనమాట సోమేష్ కుమార్ వ్యవహారంతోనే పదేళ్లుగా ఐదుగురు ఐఏఎస్లు తెలంగాణలో పనిచేస్తున్నప్పటికీ డివోపీటీ రికార్డుల్లో ఏపీ క్యాడర్లోనే ఉన్నారు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వ్యవహారంతోనే వీరు క్యాడర్ చిక్కుల్లో పడ్డారు కేంద్ర కృతనిశ్చయం కోర్టు తీర్పు అనంతరం సోమేష్ను ఏపీకి పంపగా అది ఇష్టం లేని ఆయన స్వచ్ఛంద విరమణ చేశారు ఏపీకి కేటాయించినప్పటికీ తెలంగాణలో పనిచేయడం ఒక దశలో తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘాన్ని నిర్వీర్యం చేయడం వంటి కారణాలతో సోమేష్ పైన ఐఏఎస్ల్లో వ్యతిరేకత పెరిగింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కాలంలో ఐఏఎస్ల పట్ల ఆయన వైఖరి కూడా విమర్శలకు కారణమైంది ఈజ్ ఎ కల్ప్రిట్ టోటల్లీ తెలంగాణను సర్వనాశనం చేసిన దాంట్లో ఈ సోమేష్ కుమార్ ఒకడు సో మొత్తానికి ఆమ్రపాలి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళబోతున్నారనమాట